नमस्ते फ्रेंड्स, वेलकम बैक टू माय चैनल लीला गोला। नेनु लीला शिरीष। ई रोजैते अंदरिकी इष्टमैन पूर्णालु पूर्णालु पूर्णमूरलु इला अंटारु कदा, चूसारा भले करकरलाडुतू उन्नायि। इला कास्त नेय्यि वेसि अला तिंटू उंटे भले उंटायि। वच्चेदि श्रावण मासं, वरलक्ष्मी व्रतमनि ప్రతి శుక్రవారం మనం లక్ష్మీదేవికి పూజలు చేసుకుంటూ ఉంటాము. కంపల్సరీ గారెలు, పూర్ణాలు, పులిహోర, పాయసం ఇలా అన్నీ చేసుకుంటాం కదా. పూర్ణాలు అయితే ఎప్పుడు చేసుకున్నా లేకపోయినా మనకి ఇలా ఫంక్షన్స్లో, పెళ్ళిళ్ళల్లో కంపల్సరీ పెట్టేవాళ్ళు ఇంతకుముందు. అదే పూజల్లో అయితే తప్పకుండా గారెలు, పూర్ణాలు ఉంటాయి. సో ఇవి ఎలా చేయాలో ఎంచక్కగా ఇలా రౌండ్గా ఎలా చేయాలో చూద్దాము. వేయడం ఇంపార్టెంట్ అండి. దీనికి ముందుగా మనకి పూతపిండి రెడీ చేసుకోవాలి. పూతపిండికి ఒకటి మినప్పప్పు, రెండు బియ్యం నానబెట్టి పెట్టుకోవాలి ఒక 8 to 10 hours. దాని తర్వాత మంచిగా కడిగేసి గ్రైండర్ వేసి పెట్టుకుందాము. దోసల పిండి కన్సిస్టెన్సీకి రావాలన్నమాట. మంచిగా పిండి ఇదిగోండి ఈ కన్సిస్టెన్సీలో ఉండాలి, జారుగా ఉండకూడదు అన్నమాట. అలా నైటే నానబెట్టి పెట్టుకుంటే మార్నింగ్ గ్రైండ్ చేయొచ్చు. గ్రైండ్ చేసిన తర్వాత ఫెర్మెంట్ చేయాలి ఒక 5-6 గంటలు. అలా వదిలేసేయాలి, మనకి ప్రాపర్గా ఫెర్మెంట్ అవుతుంది అప్పుడు. అది చక్కగా కొంచెం పొంగి ఉంటుంది కదా, అలా ఉండాలన్నమాట. చక్కగా దోసల పిండి కన్సిస్టెన్సీ, దోసల పిండి అనండి, పూర్ణం పిండి అనండి, రెండు ఆల్మోస్ట్ సేమ్ కన్సిస్టెన్సీలో మనకి పై పూత రెడీ అయిపోతుంది. లోపల శనగపప్పు, బెల్లం ఉండేలా చేసుకోవాలంటే ముందైతే కొబ్బరి కూడా వేసుకుంటున్నాం ఇక్కడ, మీకు వద్దంట అదొకటి అవాయిడ్ చేయొచ్చు. 2-3 యాలకులు జస్ట్ అలా దాంచి పౌడర్ చేసుకోండి. ముందైతే శనగపప్పు 1/4 kg నానబెట్టి పెట్టుకోవాలి. 1-2 గంటలు అయితే సరిపోతుంది, 2 to 3 గంటలు. ఆ తర్వాత ఇలా 3 విజిల్స్ వచ్చేలాగా కుక్కర్ పెట్టుకోండి. ఆ ఎక్స్ట్రా వాటర్ ఏవైతే ఉన్నాయో తీసేయండి. విజిల్ వచ్చిన తర్వాత ఎక్స్ట్రా వాటర్ తీసేసి మనం ఈక్వల్ క్వాంటిటీస్లో బెల్లం కూడా 1/4 kg 1/4 kg బెల్లం వేస్తే ఇదిగోండి ఇప్పుడు ఇలా బెల్లం నానింది కదా, కరుగుతూ ఉంది. స్టవ్ మీడియంలో పెట్టి తిప్పుతూ ఉండండి. ఇది దగ్గరకు వచ్చేలాగా, ఇప్పుడు శనగపప్పు ఏదైతే ఆల్రెడీ కుక్ అయిందో దాంతో బెల్లంలో కుక్ చేయాలన్నమాట. బెల్లం శనగపప్పు కలిపి కుక్ అవ్వాలి. కొంచెం దగ్గరకు వస్తుంది అన్నప్పుడు ఇది బెల్లం సిరప్లో, జాగరి సిరప్లో, అప్పుడు మనం యాలకుల పొడి, కొబ్బరి కూడా వేసేసుకోవచ్చు. ఇది ముందు పూట చేసుకుని పెట్టుకుంటే కూడా మనకి నెక్స్ట్ డే ఉండలు చేసేసుకుని ఆల్రెడీ మా పైపూత కూడా ముందు రోజే రెడీ చేసి పెట్టుకోవచ్చు. అప్పటికప్పుడు మనం పూర్ణాలు చేసేసుకోవచ్చు ఎంచక్కగా. సో మెయిన్ ఏంటంటే ఇక్కడ కన్సిస్టెన్సీ. లోపలిది కొంచెం మీడియం కన్సిస్టెన్సీ ఉన్నా పర్లేదు, బయట పూత ఏదైతే ఉందో అది కరెక్ట్ కన్సిస్టెన్సీలో ఉండాలి. ఇప్పుడైతే మనకి బెల్లం ఆల్మోస్ట్ కరిగిపోయి దగ్గరకు వచ్చింది. ఇప్పుడు ఒక చెక్క కొబ్బరి మిక్సీ వేసేసాము, అలాగే యాలకులు కూడా దంచి వేసుకున్నాము. ఇవన్నీ కలిపి కొంచెం దగ్గరకు వచ్చేలాగా తిప్పాలన్నమాట. కొబ్బరి వద్దంటే అవాయిడ్ చేసుకోండి, బట్ అక్కడక్కడ మనకి ఆ ఫ్లేవర్ కూడా తగులుతూ బాగుంటుంది. సో దీన్ని మరీ గట్టిగా వచ్చేసేదాకా స్టవ్ మీద ఉంచుకోండి, ఎందుకంటే ఆరిన తర్వాత ఇంకొంచెం గట్టి పడుతుంది. కాస్త దగ్గరకు వచ్చిన తర్వాత ఆ ఉడుకు అలా లిక్విడ్గా లేదు అనుకున్నప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి ఆరనివ్వండి. అలాగే పప్పు కూడా వీలైతే మెదపండి, మరీ మిక్సీ వేయక్కర్లేదు, అక్కడక్కడ బద్దబద్దగా ఉంటేనే బాగుంటుంది. ఇదిగోండి ఈ కన్సిస్టెన్సీ సరిపోతుంది. కావాలంటే ఇంకొక నిమిషం కూడా ఉంచవచ్చు, మీడియం ఫ్లేమ్లో పెట్టేసి. మనకి దగ్గర పడిపోయింది, అక్కడక్కడ బద్దబద్దగా ఉంటేనే బాగుంటుంది. మనకి బొబ్బట్లలోకి మిక్సీ వేసేస్తాము, పల్చగా ఉండాలి కాబట్టి. ఇందులో మనకి పప్పు, కొబ్బరి అన్నీ కూడా తగులుతూ ఉంటాయి తినేటప్పుడు పూర్ణం. సో ఈ కన్సిస్టెన్సీ అయితే ఉండాలి. ఇలా ఉండలు చేసి పెట్టేసుకున్నాము అన్నీ కూడా, చూస్తున్నారు కదా మంచిగా బాల్స్ అయితే ఉన్నాయి, అలాగే నూనె మరుగుతూ ఉందన్నమాట. ఇప్పుడు మన పిండి ఏదైతే ఉందో, పైపూత పిండి, పూత పిండి అంటాం కదా, బియ్యం పిండి, మినప్పిండి, బియ్యం, మినపప్పు నానబెట్టి 1 to 2, 1 minute 2 bm నానబెట్టి 1-8 గంటలు. ఆ తర్వాత మిక్సీ వేసి, ఆర్ గ్రైండర్ అయితే బెటర్, రోట్లో రుబ్బినా గ్రైండర్లో వేసినా. ఆ తర్వాత 5-6 గంటలు దాన్ని ఫెర్మెంట్ అవ్వనివ్వాలి. అదనమాట, అది కూడా మన ఉండ వేసినప్పుడు అది అలా మునిగిపోకూడదు. ఆ కన్సిస్టెన్సీ చూస్తున్నారు కదా, పర్ఫెక్ట్ కన్సిస్టెన్సీ, గట్టిగా ఉండాలి. అలా అని మరీ గారెల పిండిలా కాదు, చూస్తున్నారుగా ఇలా
కింద వేస్తుంటే కూడా మనకి అది జారకూడదు, జారి జారకుండా స్లోగా అన్నట్టు ఉండాలి, ఆ థిక్గా ఉండాలన్నమాట. ఇప్పుడైతే నూనె మంచిగా మరిగేటప్పుడు ఈ బాల్ని అన్ని పక్కల కోట్ అయ్యిందా లేదా చూసుకోండి. అటు ఇటు కూడా 1-4 సార్లు మన చేతిలో పెట్టి పిండి కూడా ప్రాపర్గా అన్ని సైడ్స్ అయ్యిందా లేదా అని చూసుకోండి. మీరు కావాలంటే ఏదైనా గరిట కూడా వేసుకోవచ్చు. అన్ని సైడ్స్ ఇలా ఉండి మీరు ఎక్కడైతే వదులుతున్నారో అక్కడ ఒక డ్రాప్ ఎక్కువ వేసేయండి, లేదంటే మన ఏదైతే పూర్ణం ఉందో అది ఓపెన్ అయిపోతుంది. ఒకసారి మీకు ఎక్కడైనా పల్చగా పడింది లేదంటే ఏలు తగిలింది అనుకుంటే పైన ఇంకొక చుక్క పిండి వేసేయండి వెంటనే. చూస్తున్నారుగా ఇలా మంచిగా నూనె వేడయ్యేటప్పుడు ఇలా పూర్ణాలు వేసేసుకోవడమేనండి. ఇలా అన్ని సైడ్స్ కోట్ అవ్వాలి. అదిగో మధ్య మధ్యలో మనం తిప్పుతున్నప్పుడు ఒక పక్కన పిండి కదవదేమో అందుకని చూసుకుంటూ ఉండాలి, మంచిగా కలపాలి. వేసిన తర్వాత పైన ఒక చుక్క పడనివ్వండి. ఇలా తొలికలు పడినా కూడా, ఎక్స్ట్రా పక్కన ఎక్కడైనా తొలికలు పడినా కూడా కంగారు పడకండి, అవి కూడా కరకరలాడుతూ బాగుంటాయి. వాటి గురించి పెద్దగా పట్టించుకోమాకండి. అందుకే పిండి కొంచెం గట్టిగానే ఉండాలి. అదిగోండి అక్కడ డాట్ లాగా కనిపించింది, అందుకని ఒక్క చుక్క వేసుకుంటాము. సో ఇలా అన్నీ బండికి సరిపడ మరీ ఇరుగ్గా వేయకండి. ఇంకొకటి వేసిన తర్వాత కొంచెం కదపకండి, డిస్టర్బ్ చేయకండి. మీడియం టు హై ఫ్లేమ్లో ఉండాలి. కాసేపు అయిపోయింది ఆల్రెడీ, అవి మంచి కలర్లోకి వచ్చినాయి అందుకని ఇప్పుడు మాత్రమే, ఇప్పుడు వేసినవి అయితే కదపకండి. ముందు వేసినవి ఎక్కడైతే ఉన్నాయో అక్కడి నుంచి మూవ్ చేసుకుంటూ రండి. కింద పైన కూడా ప్రాపర్గా కుక్ అవ్వాలన్నమాట. మంచి యెల్లో కలరు, గోల్డెన్ కలర్లో కుక్ అవుతూ ఉన్నాయి కదా, మీడియం టు హై ఫ్లేమ్లో పెట్టండి. సో మీరు వేసిన దాన్ని బట్టి వేయగానే కొంచెం ఫ్లేమ్ హైలోకి మార్చొచ్చు అన్నమాట. లోపల మనకి కుక్ అయ్యేదేం లేదు కదా, పైన పిండి ఎంత ప్రాపర్గా కుక్ అయిందో అంత బాగుంటుంది. సో ఇలా మంచిగా అటు ఇటు కదిపి ఒకసారి తిప్పుతూ ఉండండి. తిప్పేటప్పుడు కూడా జాగ్రత్త, గరిట కూడా తగిలి ఓపెన్ అయిపోయే ఛాన్సెస్ ఉంటాయి. అంతేనండి, ఓపెన్ అయిందా మొత్తం ఆయిల్ అంతా ఇలా పిండి పిండి అయిపోతుంది. లోపల బెల్లం ఏదైతే ఉందో దాన్ని బయటకు వచ్చేస్తుంది. అందుకని ఫస్ట్ టైమే రాకపోవచ్చు, బట్ ప్రాక్టీస్ చేస్తూ ఉండండి. ఆయిల్ తక్కువ పోసుకుని 1-2 వేసి ట్రై చేయండి. ఇలా అన్నీ ఒకేసారి వేసేయకండి, ఒక 2-3 సార్లు 2-3 ఆయిల్ 2-2 వేసి చూస్తే మీకు పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది. కంగారు పడాల్సింది, దీనిలో రాకెట్ సైన్స్ ఏం లేదు. బట్ యా, ఆయిల్తో కాబట్టి కొంచెం జాగ్రత్తగా వేసుకోవాలి. అంతేనండి, చూస్తున్నారుగా మంచిగా వేగుతూ ఉన్నాయి. అదిగోండి అలా కొంచెం బ్లాక్ కలర్లోకి వస్తాయి అడుగు వైపు, పర్లేదైనా కూడా అది ఆల్మోస్ట్ రెడీ అయిపోయింది. ఆ ముక్కలు తొలికలు ఏవైతే ఉన్నాయో కావాలంటే కట్ చేయండి, లేదంటే బయటకు తీసినాకైనా చేయొచ్చు. తొలికలు కూడా కరకరలాడుతూ ఉంటాయి, తీసి వేరగిన్నెలో వేసేయండి. ఫ్లేమ్ అయితే మీడియం టు హైలో ఉంది, గోల్డెన్ బ్రౌన్ కలర్కి వచ్చేసాయి, ఉడుకు కూడా ఆగిపోయింది. సో ఒకటొకటిగా తీసేసుకుందాము. చూడండి ఇంకా వైట్ కలర్లో ఉన్నాయి, డిస్టర్బ్ చేయొద్దు. ఇలాంటివి ఒకసారి తిప్పి కాగింది అనుకుంటే తీసేయండి, లేదంటే అటు ఇటు మూవ్ చేస్తూ ఉండండి. ఏంటంటే ఒక సైడ్ నల్లబడిపోతూ ఉన్నాయి కదా, అది మనం వేసినప్పుడు బాటమ్ ఏదైతే ఉందో అక్కడ కొంచెం పల్చగా ఉంటుంది కాబట్టి. ఇదిగోండి ఇలా అన్నీ తీసేసుకుందాము. సో అలా ఆ కలర్ ఉంటేనే అది పూర్ణం పర్ఫెక్ట్గా వచ్చింది అని. కొంచెం ఒక సైడ్ అయితే నల్లగా వచ్చిందా లేదా అన్నట్టు ఉండాలి, అటు సైడ్ కరకరలాడుతూ ఉంటుంది, మిగిలిన వైపులా ఇంకా క్రంచీగా ఉంటుంది. సో పూత పిండి పర్ఫెక్ట్గా ఉండాలి. ఈ చిన్న చిన్న టిప్స్ ఏవైతే ఉన్నాయో అవి ఫాలో అయిపోతూ పూర్ణాలు చేసేసుకోండి. ఈసారి శ్రావణ మాసంలో శుక్రవారం పూజకు కానీ, వరలక్ష్మి వ్రతానికి కానీ ఇలా గార్లు పూర్ణాలు చేసేటప్పుడు ఎంచక్కగా ముందు రోజు మనం పిండి రెడీ చేసి పెట్టుకుంటే దోశల పిండి అదే పై పూతకి మిగిలిందంతా ఈజీగా అయిపోతుంది. ఇంకా మనం ఒక మంచి అరిటాకు తెచ్చుకుందాము. సో అరిటాకులో పూర్ణం పెట్టుకుని వేడి వేడి పూర్ణము, బయట ఆ వేడికి లోపల బెల్లం కూడా మళ్ళీ ఒకసారి కుక్ అవుతుంది, భలే ఉంటుంది. బెల్లం కూడా కొంచెం లిక్విడ్గా మళ్ళీ అవుతుంది అన్నమాట, ఇంతకుముందు ముద్దలాగా ఉంది కదా కొంచెం పల్చన అవుతుంది. అలా వేడి వేడి మీద తింటే కొంచెం నెయ్యి వేసుకుని ఒకసారి అలా చూస్తున్నారుగా కరకరలాడుతూ ఆ సౌండ్. సో వేడిగా తింటే అది ఒక అర స్పూన్ నెయ్యి వేస్తున్నాము. ఇప్పుడు ఇదైతే లాగించేద్దాము.
సో మీకైతే ఈ రెసిపీ నచ్చింది అనుకుంటారు. నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. అలాగే ఈ ఛానల్కి ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని మంచి రెసిపీస్ కోసం. సో నైవేద్యం రెసిపీస్ కూడా ఉన్నాయి, లింక్ చివరిలో యాడ్ చేస్తాను. తప్పకుండా ఆ ప్లేలిస్ట్ కూడా చూడండి కావాలన్నప్పుడు. దీన్ని అయితే స్వాహ చేసేస్తున్నాను, మరొక మంచి రెసిపీతో మళ్ళీ కలుద్దాం. చూసారా లోపల భలే ఉంది మన బెల్లం శనగపప్పు కూడా, రెండు కలిపి రావాలి. లోపల శనగపప్పు బెల్లం ముద్ద, పైన కరకరలాడే పూర్ణము, కాస్త నెయ్యి, అంత కలిపి రావాలి. పూర్ణం అయితే స్వాహ చేసేసాము, ఇప్పుడైతే ఈ కరకరలాడే తొలికలు భలే ఉంటాయి. సో మీరు కూడా ట్రై చేయండి. అంతేనండి ఈరోజుకైతే, మరొక మంచి రెసిపీతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్ మరి, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.